వేడుకుంటున్నాడు. వేడుకోవడం అంటే ఏంటి? ఒక పని అయ్యేదాకా వదలకుండా పదే పదే అడగడమే వేడుకోవడం. అవునా? గోము చేయడం అంటారు ఒక మాటలు అనాలంటే. పిల్లలు చూడండి, చాక్లెట్ అడిగినప్పుడు కనుక కొనిలేదు అనుకోండి, ఆ రోజు వాడు తినడు, పలకడు, మాట్లాడు, ఏడుస్తూనే ఉంటాడు. అవునా కదా? ఒక చిన్న పాప ఉందన్నమాట మా అన్నకు, మధు అన్నానే అన్నకు ఒక చిన్న పాప ఉంది. తనకు గనక ఏదైనా ఒక బెలూన్ తీసుకుందనుకోండి, ఏదైనా బర్త్డే ఫంక్షన్స్లోనే ఎప్పుడోసారి ఆ బెలూన్ని గనక వాళ్ళ అక్క లాక్కుందంటే ఇంకా ఆ పాప విశ్వరూపం చూడాలి. వాళ్ళ నాన్నను జుట్టు లాగుతుంటుంది, కొరుకుతుంటుంది, తిడుతుంటుంది. ఆ బెలూన్ని తన చేతికి తిరిగి ఇచ్చే వరకు ఊరుకునే పరిస్థితి ఎలా? అవునా? దాన్ని ఏమంటారు? గోము. నాకు అది కావాల్సిందే, నాకు అది ఇవ్వాల్సిందే, నాకు అది దొరకాల్సిందే. అయితే ఈయన కూడా ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా ప్రార్థనలో మనకేదన్నా కావాలి అంటే తూతు మంత్రంలో ప్రార్థన చేయడం కాదు, కానీ ఏం చేయాలి? వేడుకోవాలి. నీకు అది దొరుకున్నంత వరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. గమనించండి, అప్పుడే నీ ప్రార్థనకు విలువ, లేకపోతే నీ ప్రార్థనకు విలువ లేదు. నీ ప్రార్థనకు విలువ లేదు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, దేవుడు మీ అందరినీ దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరేం చేస్తే ఆశీర్వదిస్తారో మీకు తెలుసా? దేవునికి స్తోత్రం, దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును కాకంటే ఏమన్నా అర్థమైందా? నేను వాక్యం చెప్పటంలో ఏమన్నా అర్థం ఉందా? బోధించడం ఏమన్నా అవసరం ఉందా? వ్యర్థమే. అలాంటిదే మన ప్రార్థన కూడా. దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చే వరకు కనుక నువ్వు ప్రార్థన చేయలేదు అనుకోండి, ప్రార్థన వ్యర్థమే. దానికి బదులుగా ప్రార్థన చేయకుండా ఉండడమే బెస్ట్. ఎందుకో చెప్పనా? అవిశ్వాసం వస్తుంది. అవిశ్వాసం వస్తుంది ఎవరి తప్పు వల్ల? మన తప్పు వల్ల మనకే అవిశ్వాసం వస్తుంది. సగం ప్రార్థన చేసి దేవుడు నాకు ఇయ్యలేదు, నేను ప్రార్థనే చేయను అన్నాడు అనుకోండి, అక్కడ దేవుని తప్పు ఏమాత్రం లేదు. ఎవరిది తప్పంతా? ప్రార్థన చేయకుండా మధ్యలో వదిలేసి నీదే తప్పు. అవునా? గమనించండి, ఎవరైనా ప్రార్థన ఒక విషయం గురించి చెయ్యాలి అనుకుంటే నీకు సమాధానం దొరికేంతవరకు ప్రార్థన చేయి, లేదా ప్రార్థన చేయకండి. ఏ అవసరం గురించైనా నీవు దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు ఆ అవసరం దేవుణ్ణి నీకు తీర్చే వరకు ప్రార్థన చేయి.